చాలా మందికి తెలియని ఎన్నో అద్భుతమైన కోర్స్ అండ్ కాలేజెస్ ఇండియన్ అబ్రాడ్ లో జాయిన్ అయ్యి కోట్లలో సాలరీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. సో నీట్ కౌన్సిలింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి వీళ్ళంత వరకు కూడా 4 లక్షల కోట లో ఉన్నటువంటి కోట ఏదైతే మనకి ఉంటుందో అన్ని స్టేట్స్లోనూ వీళ్ళంత వరకు ఇన్ఫర్మేషన్ నేను నాకున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే మాకు ఎయిమ్స్కి వెళ్ళాలని ఉంది కానీ కొత్తగా పెట్టినటువంటి ఎయిమ్స్కి వెళ్ళాలా, లోకల్గా ఉన్నటువంటి గుంటూరు కానీ ఉస్మానియా కానీ లేకపోతే ఎలాంటి మెడికల్ కాలేజెస్కి వెళ్ళాలా, ఎలా చూస్ చేసుకోవాలి, కొత్తగా ఉన్న ఎయిమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవచ్చు, హాస్పిటల్ సరిగ్గా బెడ్స్ తక్కువ ఉండొచ్చు, పేషెంట్లు తక్కువ ఉండొచ్చు, కాబట్టి మనం ఏదైనా బెటర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి వెళ్ళినట్లయితే కొంచెం క్వాలిటీ బాగుంటుంది అని రకరకాలుగా స్టూడెంట్స్ రకరకాలైనటువంటి క్వశ్చన్స్ డౌట్స్ అనుమానం ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు మనకి ఎయిమ్స్ అనేది ఢిల్లీ ఒకటే ఉంది కాబట్టి పెద్దగా అలాంటి కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉండే కదా. 1956లో మనకు పెట్టినటువంటి మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ ఢిల్లీ అనేది, తర్వాత సబ్సిక్వెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు ఆల్మోస్ట్ 6 ఎయిమ్స్ వరకు మనకి అప్పుడు పెట్టడం జరిగింది అనమాట. తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2018 నుంచి మీరు చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 10 మెడికల్ కాలేజెస్ వరకు ఎయిమ్స్ వరకు మనకి పెట్టడం జరిగింది. అంటే మనం దీన్ని నేను 3 పార్ట్ల కింద నేను డివైడ్ చేయడం జరుగుతుందండి. అంటే డెఫినెట్గా ఎయిమ్స్ ఢిల్లీ అనేది ప్రెస్టేజియస్ కాలేజ్ కాబట్టి సో దాని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని యొక్క ర్యాంకింగ్స్ దాని గురించి ఆల్మోస్ట్ మీకు జనరల్ కేటగిరీ 55 ర్యాంక్ ఆ ర్యాంక్ వస్తే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. అది ఓబీసీ 242 వరకు అవకాశం ఉంటుంది. అలాగే ఎస్సీకి వచ్చి 1956 వరకు అవకాశం ఉంటుంది. ఎస్టీకి వచ్చి 3000 ర్యాంక్ వచ్చే వరకు అవకాశం ఉంటుంది. అది పక్కన పెట్టింది. డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది, ఇట్ ఇస్ నాట్ ఏ వన్ ఆఫ్ ది, ఇట్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. వరల్డ్ వైడ్ కూడా మోస్ట్లీ యూఎస్లో కానీ యూకేలో కానీ ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో హైలీ రికగ్నైజ్డ్ కాలేజ్ అంటది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఈవెన్ ఎక్సైజ్ ప్రోగ్రామ్లో జాన్ హాప్కిన్స్కి వాటికి వీటికి కూడా వెళ్తారు. చాలామంది స్టూడెంట్స్ మీకు యూఎస్లో ఉన్నటువంటి రెసిడెన్సీ టాప్ రెసిడెన్సీ ప్రోగ్రామ్స్లో ఎయిమ్స్ నుంచి కూడా పెడతారు. మిగతా కాలేజెస్ కూడా వెళతారు. నేను అది చెప్పినప్పుడు నేను చెప్తాను సీఎంసీ వెల్లూరు కానీ అర్థం జెప్మర్స్ అలాంటి ఏఎఫ్ఎంసీ అట్లా. ఇది కాకుండా ఎయిమ్స్ గురించి మాత్రమే నేను ఇప్పుడు ఈ ఎపిసోడ్ మీతో నేను మాట్లాడడం జరుగుతుంది. సో సెకండ్ కేటగిరీ మనం మాట్లాడుకున్నట్లయితే జోధ్పూర్ కానీ అలాగే భువనేశ్వర్ కానీ రిషికేశ్ కానీ రాయ్పూర్ కానీ భూపాల్ కానీ పాట్నా కానీ ఏదైతే మనం మాట్లాడతాం రాయ్బరేలి కానీ, సో ఇవి ఏవైతే ఒక 7 వరకు మనకు ఉన్నటువంటి ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా వీటిలోకి ఎటువంటి పరిస్థితుల్లో మీరు రిజిస్ట్రేట్ చేయకుండా మీకు లోకల్లో గవర్నమెంట్ కాలేజ్ వచ్చినప్పటికీ కూడా అన్లెస్ వెరీ ప్రెస్టీజియస్ కాలేజ్ అయితే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు వదలకుండా ఎయిమ్స్లో జాయిన్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ పీజీలో కూడా దీనికి కోటా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. డెఫినెట్గా ఆల్రెడీ కొంత ఆల్రెడీ 10 ఇయర్స్ దాటిపోయినాయి కాబట్టి కాలేజెస్ అన్నీ కూడా కొంత ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఫ్యాకల్టీస్ కానీ హాస్పిటల్స్ కానీ అంతా కూడా ఒక రకమైనటువంటి షేప్కి ఆల్రెడీ వచ్చేసినాయి కాలేజెస్ అన్ని. ఈ కాలేజెస్కి వెళ్ళడానికి ఎస్టేట్ చేసి లోకల్లో నాకు గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చింది, లేదా కాకినాడ వచ్చింది, ఆంధ్ర యూనివర్సిటీ వచ్చింది, ఉస్మానియా వచ్చింది, ఇలాంటి ఏవైతే ఆలోచన ఉందో దయచేసి. ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది క్లినికల్గా ఎక్స్పోజర్ ఉన్నప్పటికీ కూడా ఎంబీబీఎస్ కంటే కూడా నేను 1-2 సార్లు స్ట్రెస్ చేస్తున్నాను. చాలా వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పడం పీజీ అనేది రియల్ స్టడీ అండి మెడికల్ ఎప్పుడు కూడా. ఎందుకంటే డెఫినెట్గా అసలు రియల్ క్లినికల్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది కాబట్టి మెడికల్ ఎప్పుడైనా సరే ఇండియాలో సాచురేషన్ అయిపోయింది కాబట్టి సో శాలరీస్ కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ స్టైల్ కానీ చాలా ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకుని ఫారెన్ హాస్పిటల్స్ ఇక్కడికి రావడం కానివ్వండి, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను కాబట్టి డెఫినెట్గా ఫారెన్ వెళ్ళి పీజీ చదివితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి డెవలప్డ్ కంట్రీస్లో దాన్ని దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా మీరు గేమ్స్కి వెళ్ళినట్లయితే బెటర్గా ఉంటుంది. మిగతా కాలేజ్లో కూడా బాగానే ఉంటుంది. కంపారిటైజ్ చేసినప్పుడు నేను దీనికి వెళ్ళమంటున్నాను. ఫీ స్ట్రక్చర్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. మీకు అలాగే కోటి అకామిడేషన్ ఫ్యాకల్టీ కూడా సెటిల్మెంట్ అయ్యడం జరిగింది. అట్లాగే అది కాకుండా కొత్తగా పెట్టినటువంటి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు పెట్టినటువంటి కాలేజెస్ ఏవైతే మనకి నాగ్పూర్ కానీ లేకపోతే మంగళగిరి మనకి ఉన్నటువంటిది, అలాగే గోరఖ్పూర్ కానివ్వండి, బీబీనగర్ మనకి హైదరాబాద్లో కానివ్వండి, ఇదే కళ్యాణి కానీ, డియోంగర్ కానీ, రాజ్కోట్ కానీ, లేకపోతే కవతి కానీ, విజయపూర్ కానీ, బిలాస్పూర్ కానీ, ఇవి ఏవైతే మనకి ఉన్నాయో ఇలాంటివి కాలేజెస్ ఏవైతే మనకు 10 కాలేజెస్ వరకు మనకి ఎయిమ్స్ ఏవైతే మనకు ఉన్నాయో వీటిలో వచ్చేటప్పటికి కొంత నేను మీకు చెప్తాను. అంటే ఎలాగ ఆలోచించాలి అన్న పాయింట్ మనం మాట్లాడుకున్నట్లయితే డెఫినెట్గా కొత్త క్యాంపస్లు ఏవైతే మీకు మనకు ఉన్నాయో కొత్త క్యాంపస్లో కూడా ఆల్మోస్ట్ చాలా వరకు కూడా మీకు ఆల్రెడీ ఫండింగ్ కూడా ఇప్పుడు కళ్యాణి ఉందనుకోండి, ఆల్రెడీ ఫండింగ్ కూడా బాగానే 200 కోట్స్, 250 కోట్స్, 300 కోట్స్ వచ్చారండి. మేబీ ప్రాబబ్లీ ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ కొంచెం ఎస్టాబ్లిష్మెంటే సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. పేషెంట్ లోడ్ తక్కువగానే ఉంది. డెఫినెట్గా ఫ్యాకల్టీ 100% రిక్రూట్మెంట్ జరగలేదు, నేనే చెప్తున్నాను. స్టిల్ అప్పటికి కూడా మీకు వచ్చినటువంటి కాలేజీ మంచి ప్రెస్టీజియస్ కాలేజీ మంచి సిటీలో
మంచి పేషెంట్ లోడ్ ఉంది అనుకుంటే మీరు జాయిన్ అవ్వండి. అట్లా కాకుండా అదే గవర్నమెంట్ కాలేజ్ కొంచెం ఏదైనా సిటీ అవుట్స్కట్స్లో ఉండి కానీ లేకపోతే ఏమో కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అలాంటి గవర్నమెంట్ కాలేజెస్ వెళ్ళటం కంటే కొత్తగా ఉన్నటువంటి ఎయిమ్స్ ఏవైతే కాలేజీలు ఉన్నాయో అట్లీస్ట్ దానికన్నట్లయితే కొంత అంటే బ్రాండింగ్ అనేది నేను 100% ఉపయోగపడుతుందని చెప్పను కానీ ఎందుకంటే అప్లికేషన్స్ వెళ్ళినప్పుడు యూఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎయిమ్స్ ఢిల్లీకి లేకపోతే ఎయిమ్స్ మంగళగిరికి డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇది ఎయిమ్స్ ట్యాగ్ కదా ట్యాగ్తో మనం వెళ్దాం ఉన్న పాయింట్ ఏదైతే ఉందో అది కాదు. బట్ పీజీ సీట్స్కి మీకు కొంత డెఫినెట్గా కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే ఇంటర్ ఎయిమ్స్ ఇంటర్ అంటే చూడండి ఐఐటీస్కి ఎలాగైతే ఒక రకమైనటువంటి బాండింగ్ కొహిజివ్ బాండింగ్ ఉంటుందో ఆ కల్చర్ అంటామండి దాన్ని అంటే ఆ టీచింగ్ కల్చర్ కానివ్వండి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కానివ్వండి లేకపోతే ఆ మెథడాలజీ కానివ్వండి కాన్ఫరెన్స్ కానివ్వండి ఒకళ్ళకొకళ్ళు ఉన్నటువంటి ఆ ఎయిమ్స్కి ఉన్నటువంటి ఇంటర్ కనెక్షన్ కనెక్టివిటీ కానివ్వండి లేకపోతే కొంత రీసెర్చ్ కొలాబరేషన్ బిట్వీన్ ద ఎయిమ్స్ కానివ్వండి లేకపోతే ఫ్యాకల్టీ ఏదైనా కొన్ని సందర్భాల్లో కొత్తగా ఉన్నటువంటి ఎయిమ్స్ పాత ఎయిమ్స్కి ఫ్యాకల్టీ ఎక్సైజ్ చేసుకునే విధానం కానివ్వండి ఇలాంటివి ఉంటాయి కాబట్టి కొంతవరకు బెటర్ ఉంటుంది. డెఫినెట్గా 100% బెటర్ ఫ్యాకల్టీ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ హాస్పిటల్ లోడ్ అయితే ఉంటుందని నేను చెప్పట్లేదు కానీ బట్ డెఫినెట్గా మంచి ప్రెస్టేజియస్ కాలేజెస్ వచ్చినప్పుడు అప్పుడు మీరు కొంత ఆలోచన చేయొచ్చు. ఉస్మానియా వచ్చింది బీబీ నగర్ వచ్చింది ఎస్ ప్రాబబ్లీ ఉస్మానియా సమ్టైమ్ బెటర్ అవ్వచ్చు కానీ ఇప్పుడు చాలా వరకు కూడా మీకు కాలేజెస్లో ఎంబీబీఎస్ కాలేజెస్లో టీచర్స్ ఎవరో కూడా సీనియర్ ఫ్యాకల్టీ అసలు పాఠాలు చెప్పడానికి రావడం లేదు. ఈవెన్ చాలా కాలేజెస్లో మేము చూస్తున్నాం కాబట్టి రియల్గా ఉన్నటువంటి లాస్ట్ 2-3 ఇయర్స్లో ఉన్న గ్రౌండ్ రియాలిటీ కాలేజెస్ నేను వెళ్ళాను లేకపోతే నాకు ఉన్నటువంటి పర్సనల్గా ఉన్నటువంటి ఇంట్రాక్షన్స్ బట్టి నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పెద్దగా టీచింగ్ కాకుండా ఓన్గా చదువుకునే స్టైల్ ఎక్కువగా రానరాను పెరుగుతుంది కాబట్టి మెడిసిన్ అంటే కొంత దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని డిస్టెన్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు డిసిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే కట్ ఆఫ్స్ మనం చూసుకున్నట్లయితే జనరల్గా ఎయిమ్స్ ఢిల్లీ మనం చెప్పడం అంటే జోధ్పూర్ ఇవన్నీ చూసుకున్నట్లయితే జనరల్గా జోధ్పూర్ కానీ భువనేశ్వర్ కానీ జనరల్గా ఓపెన్ కేటగిరీ వస్తే ఆల్మోస్ట్ మీకు ఒక 5-5.90-5.80 ఆ రేంజ్ వరకు వచ్చే అవకాశం ఉంటుందండి. ఓబీసీ అయితే 1000-1400-1500 లేకపోతే ఎస్సీ అయితే 7000 లేకపోతే ఎస్టీ అయితే ఆల్మోస్ట్ 25,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుందండి. రిషికేష్ కానీ రాయ్పూర్ కానీ భూపాల్ కానీ పాట్నా కానీ రాయబరేలీ కానీ ఇవైతే ఉన్నాయో ఓపెన్ కేటగిరీ వచ్చేటప్పటికి మ్యాక్సిమం మీకు ఆ కేటగిరీ ఆ స్లాట్లో ఏదైతే ఉందో మీకు పాట్నా వరకు కూడా 1500 వరకు కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఓబీసీ వచ్చేటప్పటికి 3000 డెఫినెట్గా 2200-2300 వచ్చే అవకాశం ఉంటుందండి. ఎస్సీ వచ్చేటప్పటికి 22000 అట్లాగే ఎస్టీ కమ్యూనిటీకి వచ్చి 45000 వరకు ఉంటుందండి. సో అది మంచి గ్రూప్ అనే చెప్పొచ్చు. అలాగే నాగపూర్ రాయబరేలీ అదే నాగపూర్ తీసుకున్నట్లయితే అక్కడి నుంచి తీసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ నెమ్మదిగా 1300-1500 మంగళగిరి ఉందనుకోండి 2-2200 ఆల్మోస్ట్ లేకపోతే అలాగే గోరఖ్పూర్ కానివ్వండి బీబీనగర్ కొంచెం బీబీనగర్ తగ్గుద్ది హైదరాబాద్ సిటీలో ఉంది కాబట్టి అదే ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిన గోరఖ్పూర్ ఆల్మోస్ట్ మీకు 4-5 వందలు కూడా 4-5 వందలు ఆ రేంజ్ కూడా వస్తుంది. అదే మీకు కళ్యాణి ఉందనుకోండి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నటువంటిది చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది కళ్యాణి అందుగురించి 2500-2800 అయిపోతుందండి. అదే మీకు డియో గారు కానీ రాజ్కోట్ కానీ ఆల్మోస్ట్ రాజ్కోట్ అయితే 7000 కూడా మీకు ఓపెన్ కేటగిరీ వచ్చే అవకాశం ఉంటుందండి. గౌతే అయితే కొంచెం ఇంకా కొంచెం ఇప్పుడిప్పుడే సెటప్ అవుతుంది కాబట్టి 11000 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఎయిమ్స్ చెప్పాలంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి బట్ టైం పడుతుంది బట్ మీరు అదే పాస్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు కొంత క్లారిటీ అప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. అట్లాగే విజయపూర్ కానివ్వండి బిలాస్పూర్ కానివ్వండి ఇవన్నీ కూడా కొంచెం బెటర్ బిలాస్పూర్ మళ్ళీ బాగానే ఉంటుందండి కాలేజీ డెఫినెట్గా అందుకొచ్చి మీకు తొందరగా 3000 అలా అయిపోతుందండి. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొత్తగా వచ్చిన ఐఐఎమ్స్లో మీకు ఏదైతే నేను అటు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు వచ్చినటువంటి కాలేజెస్లో నేను చూసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు అంటే కళ్యాణి కానివ్వండి లేకపోతేనేమో ఏదైతే మీకు అంటే ఈవెన్ విజయపూర్ కానివ్వండి సంథింగ్ ఆ రేంజ్ ఆఫ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో కొంత మంగళగిరి కానివ్వండి ఇవి కొంచెం బెటర్గానే అని చెప్పొచ్చు. ఈవెన్ బీబీనగర్ కానీ ఇలాంటి ఆ 10-4 కూడా కొంత ప్రిఫర్ చేయడం ఎక్కువగా ట్రై చేయండి. బట్ ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు డైరెక్ట్గా ట్యాగ్తో మీకు ఉపయోగం ఉంటుందా అంటే డెఫినెట్గా కాలేజీలో ఆ డిఫరెన్స్ అనేది అలా తెలుస్తుంది. ఇప్పుడు ఐఐటి తిరుపతి నుంచి అప్లికేషన్ వెళ్ళడానికి ఐఐటి కరెక్ట్పూర్ నుంచి వెళ్ళడానికి తేడా ఉంటుంది వాళ్ళకి ఆ విషయం తెలుసు. అడ్మిషన్ కమిటీకి తెలుస్తుంది బయట ఉన్నవాళ్ళు తెలియకపోవచ్చు నేను ఏం చదివాను అంటే బయట ఉన్నవాళ్ళు తెలియకపోవచ్చు యూఎస్లో కానీ వేరే చోట బట్ కాలేజీ అడ్మిషన్ కమిటీస్కి తెలుస్తుంది అంటే ఎందుకంటే కొంత ఎక్సైజ్ వాళ్ళకి క్లారిటీ ఉంటుందండి. ఇప్పుడు ఐఐటీస్ 23 ఒక రకంగానే చూడరు లేకపోతే ఎన్ఐటీస్ అన్ని ఒక రకంగా ఉంటుంది డెఫినెట్గా ఆ యొక్క రిప్యుటేషన్ కానీ ఓల్డ్ ఇది కానీ ఏదైతే ఉంటుందో అది అన్నీ కూడా ఒకే మేనేజ్మెంట్ కింద ఉంటే ఒకే రకంగా చూస్తారు. ఇప్పుడు బిట్స్ పిలాని హైదరాబాద్ ఉన్నారు పెద్దగా డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే మేనేజ్మెంట్ ఒకటి అక్కడ ఇక్కడ మేనేజ్మెంట్ ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి కొంత ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఎస్టీ కమ్యూనిటీ మీరు చూసుకున్నట్లయితే ఈవెన్ 100,000 ర్యాంక్ కూడా మనకి ఎయిమ్స్లో వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ కమ్యూనిటీలో మీరు చూసినట్లయితే మ్యాక్సిమం 100,000 ర్యాంక్ కూడా ఎస్సీ కమ్యూనిటీలో రావడం జరిగింది. ఓబీసీలో మీరు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 10,000 కూడా రావడం జరిగింది. జనరల్ కేటగిరీలో కూడా మీకు 11,000కి రావడం జరిగిందండి గౌహతిలో. సో తప్పితే 7,000కి అలా కూడా రావడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏవైతే మనకి ఎయిమ్స్ ఉన్నాయో ఇంకా కొంచెం ఫర్దర్గా కూడా వచ్చే అవకాశం ఉందండి ఎయిమ్స్ ఫర్దర్ టైమ్స్లో.
సో ఎయిమ్స్ ఏవైతే మనకు ఉన్నటువంటి ఏవైతే ఎయిమ్స్ ఉన్నాయో డెఫినెట్గా మీరు కన్సిడరేషన్ చేసేటప్పుడు పీజీ అనేది ఫారంలో చేయాలని లేకపోతే మళ్ళీ ఎయిమ్స్ కోటాలని మనం వెళ్ళాలి కాబట్టి ఈ రెండు దృష్టిలో పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా కొంత కాలేజీకి వెళ్ళి ఫ్యాకల్టీ ఎంతమంది పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉన్నారో టెంపరీగా ఎంతమంది ఫ్యాకల్టీ వస్తున్నారు ఫ్యాకల్టీ ప్రొఫైల్స్లో ఎవరైనా యూఎస్ కానీ యూకే కానీ ఏదైనా మంచి క్వాలిఫికేషన్స్ చదివినటువంటి వ్యక్తులు ఉన్నారా ఫ్యాకల్టీ ప్రొఫైల్స్లో అలా ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అలా కాకుండా ఫ్యాకల్టీ ఇండియన్ ప్రొఫైల్స్ మాత్రమే ఉండి ఇండియాలోనే సూపర్ స్పెషాలిటీ చేసినటువంటి డాక్టర్స్ ఉండి అలాంటి ప్రొఫైల్ ఉన్నప్పుడు పెద్దగా మీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి వెళ్ళిన పెద్దగా ఉపయోగం ఉండదు మీరు ఎప్పుడైతే ఫారెన్ వెళ్దాం అనుకుంటారో ఎందుకంటే రికమెండేషన్ లెటర్స్ కానీ లేకపోతేనేమో ఆ నెట్వర్కింగ్ కానివ్వండి ఆ రిలేషన్షిప్స్ కానీ డెఫినెట్గా మ్యాటర్స్ అందుకొచ్చి కొత్తగా వచ్చిన ఎయిమ్స్లో కొత్త ఫ్యాకల్టీని రిక్రూట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ చూసుకుని అట్లీస్ట్ ఒక 4-5 డిపార్ట్మెంట్స్లో అయినా సరే కొంచెం ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ ఏదైనా యూఎస్ డిగ్రీస్ కానీ యూకే డిగ్రీస్ కానీ అట్లీస్ట్ ఫెలోషిప్ కానీ లేకపోతేనేమో సూపర్ స్పెషాలిటీ కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా కొంత మీకు బయట ఫారెన్ వెళ్ళడానికి ఉపయోగం ఉంటుంది మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో మీరు బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తారు కాబట్టి ఎక్కువగా సో అది అంటే నేను ఫర్దర్ ఎపిసోడ్స్లో ఇంకా డీటెయిల్గా నేను మాట్లాడతాను యూఎస్ ఎలా వెళ్ళాలి యూకే ఎలా వెళ్ళాలి కొంచెం మైన్యూట్ లెవెల్లో నేను వెళ్ళి డెప్త్ వెళ్ళి నేను మీతో మాట్లాడటం జరుగుతుంది సో డెఫినెట్గా నా చెప్పి ఏదైతే మీకు 2013 అదే రాయబరేలీ పాట్నా భోపాల్ రాయ్పూర్ రిషికేష్ భువనేశ్వర్ జోధ్పూర్ ఏవైతే ఉన్నాయో దానికైతే మాత్రం రిజిస్టర్ చేయొద్దు మిగతా వాటిలో కంపేర్ చేసుకున్నప్పుడు మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీతో కంపేర్ చేసుకుంటే అప్పుడు కొంత మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందండి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా మీరు డిసిషన్ తీసుకోండి ఎందుకంటే మీరు పీజీ ఎక్కడికి వెళ్ళాలి అక్కడ ఫ్యాకల్టీ ప్రొఫైల్ ఏ విధంగా ఉంది చూడండి పేషెంట్ లోడ్ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా పెద్ద అది మ్యాటర్ మేమే చెప్తాం పేషెంట్ లోడ్ ఎక్కువ ఉన్న చోటికి వెళ్ళమని యూజీ కాబట్టి దానికంటే కూడా ఫ్యాకల్టీ ప్రొఫైల్ స్ట్రాంగ్గా ఉంటే మోర్ అకాడమిక్ థియరిటికల్గా ఉంటుంది కాబట్టి చదువుకోవడం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ బట్టి చూసుకోండి అది మీకు ఐడియా లేకపోతే ఎప్పుడన్నా అలాంటి వాళ్ళని కలిసినట్లయితే కొంచెం చూసి కొంత చెప్పడం జరుగుతుంది ఏ స్పెషలైజేషన్లో ఉన్నారు ఎంతో చేశారు ఏంటి అన్నది సో వీటిలన్నింటిని దృష్టిలో పెట్టుకుని చేయండి బట్ ఓల్డ్ స్టూడెంట్స్ ఇంకా కొంచెం రారు కొత్తగా స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొంత సపోర్టింగ్ మెకానిజం కానీ సీనియర్స్ నుంచి ఒక రకమైనటువంటి సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ ఉండదు బట్ స్టిల్ ఫ్యాకల్టీ కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్లయితే ఆ గైడెన్స్ అనేది మీకు అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎయిమ్స్లో ఏవైతే ఉన్నాయో పక్క కొంచెం బెటర్ ఫ్యాకల్టీ ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఎయిమ్స్లో పనిచేసిన వాళ్ళని ఏదైనా 1-2 ఇయర్స్ తెచ్చుకుని ఇంటర్నల్గా అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఎయిమ్స్ అంటే అందరూ ఫ్యాకల్టీ ఒకే రకమైన శాలరీస్ ప్రొఫైల్స్ రిక్రూట్మెంట్ విధానం ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంది నేనే చెప్తాను డెఫినెట్గా అంత బెటర్ ఎక్స్పోజర్ ఇంకోటి రాదు కానీ బట్ మీకు వచ్చినటువంటి గవర్నమెంట్ కాలేజీని మీకు ఉన్న ఫ్యూచర్ అంబిషన్స్ని అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ని అక్కడ ఉన్నటువంటి లోడ్ని డిస్టెన్స్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డిసిషన్ తీసుకున్నట్లయితే కొంచెం కరెక్ట్గా ఉంటుంది ఇది నేను జనరల్గా చెప్తున్నాను అది గురించి మేము ఎవరైనా స్టూడెంట్స్ మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు స్టూడెంట్ స్పెసిఫిక్ మాట్లాడతాం అండి మేము మాట్లాడేది వీడియోలో జనరల్గా మాట్లాడతాం ఒక స్పెసిఫిక్ స్టూడెంట్ వచ్చినప్పుడు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని అతనికి ఉన్నటువంటి స్కిల్ సెట్ని అతనికి ఉన్న అంబిషన్స్ని తప్పు ఉంటే అంబిషన్స్ కరెక్ట్ చేస్తాం ఇది తప్పు ఆలోచిస్తుంది తప్పుగా ఇది రైట్ అని ఆ అంబిషన్ దృష్టిలో పెట్టుకుని అతనికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని అతనికి ఉన్నటువంటి అదర్ అంబిషన్స్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు సెలక్షన్ అనేది కొంచెం ప్రాపర్గా వస్తుంది బట్ నేను మాట్లాడేది ఇన్ జనరల్గా చెప్తున్నాను అంత తప్ప స్పెసిఫిక్గా ఇది బెస్టా అంటే దీనికి ఆన్సర్ బెస్ట్ అని రాదండి ఎందుకంటే చాలా పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని మనం చెప్పాలి అంతే తప్ప పల్ల షాప్లో షర్ట్ బాగుంటుందా అని అనకూడదండి ఎందుకంటే ఆ షాప్లో కొన్ని వేరే షాప్లో కూడా బాగుంటాయి ఈ షాప్లో కూడా బాగుంటాయి మనకి ఏది నచ్చుతుంది మనకు ఉన్నటువంటి టేస్ట్కి ఏది నచ్చుతుంది అనేది చూసుకోవాలి తప్ప పలానా షాప్లోకి వెళ్తే ఈ శారీ బాగుంటుంది పలానా షాప్లో ఈ శారీ బాగోదు అని ఐడెంటిఫై చేసి మనం చెప్పడానికి కుదరదు ఇక్కడ సో ఒక కస్టమైజ్డ్గా విధానం ఉంటుంది కాబట్టి సెలక్షన్ ఆఫ్ ది కాలేజ్ అనేది బట్ ఇన్ ప్రిన్సిపల్ ఓవరాల్గా మీకు ఇచ్చినటువంటి ఐడియా ఏదైతే ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకుని డిసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమ్యాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5-6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు 1 రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. చాలా మందికి తెలియని ఎన్నో అద్భుతమైన కోర్స్ అండ్ కాలేజెస్ ఇండియన్ అబ్రాడ్ లో జాయిన్ అయ్యి కోట్లలో శాలరీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి.